మెగా డాటర్ నిహారిక తన భర్త జొనల్గడ్డ చైతన్యతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైన విషయం అందరికీ తెలిసిందే గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న నిహారిక తాజాగా కోకట్పల్లి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది పరస్పర అంగీకారంతోనే విడాకులకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది కాగా రెండు వేల ఇరవైలో జొనల్గడ్డ చైతన్యతో రాజస్థాన్లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది పెళ్లి తర్వాత రెండేళ్ల పాటు బాగానే ఉన్నారు అయితే తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొంతకాలంగా దూరంగానే ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే ఇటీవల జరిగిన వరుణ్ తేజ్ లావణ్య తిరుపాటి ఎంగేజ్మెంట్లోనూ చైతన్య కనిపించలేదు జనగడ్డ చైతన్య కూడా తన ఫ్యామిలీతో కలిసి తిరుమలలో కనిపించారు దీంతో విరదులు డ్రైవర్స్ తీసుకున్నట్లు చాలా సార్లు రోమర్స్ వినిపించాయి తాజాగా నిహారిక పిటిషన్తో విడాకులు తీసుకుపోతున్నట్లు కన్ఫర్మ్ చేసింది అయితే ఈ జంట ఎంతవరకు త్వరగా విడిపోవడానికి కారణాలు ఏంటనేది ఇప్పటికీ వరకు తెలియడం లేదు అయితే గతంలో జరిగిన కొన్ని సంఘటనలు విడాలకు దారితీస్తుంటాయని నెట్టింటే చర్చ మొదలైంది మరికొందరు పరస్పర విభేదాలు ఈ జంట విడిపోవడానికి కారణమని చెబుతున్నారు పెళ్లి తర్వాత నిహారిక నిత్యం వివాదాలు తెలదెత్తాయి ఒకసారి పబ్ పార్టీలో నిహారిక పేరు వినిపించడంతో ఆ వార్త పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆ తర్వాత అపార్ట్మెంట్ గొడవలతో సందర్భంగా నిహారికకు మరో వివాదం చుట్టుముట్టింది దీంతో ఈ జంట మధ్య మనస్పర్ధలు తలెత్తి విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తున్న విషయం అందరికి తెలిసిందే ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరికి ఈ మంత్లో కోర్టు విడాకులను మంజూరు చేసిందట ఇకపోతే ఇదిలా ఉండగా ఈ నిహారిక విడకల మ్యాటర్లో వైరల్ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి గారు రంగంలోకి దిగారట తాజాగా అన్ని విషయాలను తెలుసుకున్నారట చిరంజీవి గారు ఈ విడాకుల విషయంలో ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది